ఫ్రెండ్స్ చూసారా మనం కుశాల జ్యువెలర్లో తీసుకున్నాం కదా, నువ్వు అత్తమ్మకు పెట్టాను, బాగుందా అత్తమ్మకి ఇది ఇది పెడితే ఓ ఫ్రీగా ఉండు నీళ్ళు కొను. అత్తమ్మ బాగుందా, అత్తమ్మ ఏదో పెట్టుకొని చూస్తానంటే నేను పెట్టాను చూడు ఎంత బాగుందో. అత్తమ్మకి చేతులు వెనక్కి పోవు, అందువల్ల నేనుంటే నేను, లేదంటే మా తోడుకోడలు మాత్రమే వేయాలి, తను వేసుకోలేదు, లేకపోతే అలాగే పెట్టుకుని ఉంటుంది, అందువలనే ఎవరుంటే వాళ్ళు జడేస్తూ ఉంటాం అత్తమ్మకి. అదే జడేస్తా కూడా చేయాలా, నేను జడేస్తున్నాను అని చెప్తారా? చెప్పు, చేతులు రెండు వెనక్కి బావు. సరే సరే నువ్వే చెప్పు. నా రెండు చేతులు వెనక్కి బావమ్మా జబ్బు వల్ల, రొట్టె పెట్టుకుని ఉంటాను మూడు నెయ్యిపోతా. అరే జబ్బు కాదు, వయసు అయిపోతే చేతులు వెనక్కి రావు, దానివల్ల నువ్వు జడేసుకోలేకపోతున్నావు. అందువల్ల మీ చిన్న కోళ్ళు ఉంటే చిన్న కోళ్ళు, పెద్ద కోళ్ళు ఉంటే పెద్ద కోళ్ళు జడేస్తుంది. ఓకేనా? దానికి జబ్బు ఎందుకు? అంటే కాదు అందరు వేసుకుంటా, ఒక ఇబ్బంది అమ్మా పోలీ చెల్లి కట్టుకుంటానంటే చాకుంటా, క్లిప్ తెచ్చుకుంటా, క్లిప్ తెచ్చి లూజ్ అయిపోతుంది. ఇబ్బంది అమ్మ క్లిప్ ఇచ్చేసి పోనీటైల్ కావాలంట లేదా క్లిప్ కావాలంట. ఓకే క్లిప్ తెచ్చుకుంటే లూజ్ ఆ దుట్టు పనికిరాల, అది మార్చేసి తెస్తాడు అని పోయి తన బూట్లు తెచ్చేసుకుందా 25 రూపాయలు రకరకాల బూట్లు తెచ్చుకొని నీకు ఎందుకు నేను వేస్తా జడ, లేకపోతే నా దగ్గర క్లిప్ వేస్తాది, చిన్న క్లిప్లు ఉన్నాయి. అత్తమ్మ అత్తమ్మ జడ ఎంత సన్నగా ఉందో దీనికోసం ఎంత తిప్పనో చూడండి. చాలా సంవత్సరాల ఫ్రెండ్షిప్, 71 చెప్పు, 71 నుంచి ఫ్రెండ్షిప్. మా వయసు తేడా ఉండదు, స్లంగు తేడా ఉండదు, కలర్ తేడా ఉండదు, కానీ ఫ్రెండ్లు మేమిద్దరం. 71లో నా పెద్ద కొడుకు పుట్టక ముందు నుంచి ఇప్పటి వరకు మేము 2 రోజులు విడిపోయినా మళ్ళీ కలుసుకుంటాం. పెద్ద కొడుకు అంటే మా ఆయన. 71 నుంచి మేము ఇప్పటి వరకు, ఇంతవరకు ఇంకా సత్యం వరకు కూడా మేము వదలం. అది మా కథ. నువ్వు చెప్పిస్తామా మీ ఇద్దరి అనుబంధం ఎంత చెప్పు. ఇద్దరం కలిసి టూర్కి పోతాము, అన్ని తిరుగుండాం. ఇప్పుడు ఎక్కడ నీ కుటుంబ సంస్థలు ఆమెతో పంచుకుంటాం, ఆమె కుటుంబ సంస్థలు నీతో పంచుకుంటది. ఇంకా మా ఇంట్లో ఆయన ఎప్పుడు ఈవే నీ గురువు అంటాడు. ఇష్టమా చెప్పు. అంటే ఇంకనే ఉంది ఇది నుంచి మేము సినిమాలకు పోతా, మాకు మెడ్రాసులో తెలుగు సినిమాలకు పోయితా ఫ్రెండ్ అయినాము. అప్పటి నుంచి మేము మా ఊరు వెళ్లే వాళ్ళు కూడా, ఆమె కూడా మా ఊరే, అప్పుడు కలుసుకొని అప్పటి నుంచి మేము ఒకటిగా ఉన్నాము. ఇప్పటి వరకు మేము ఏది ఒక ఇది లేదు. ఆయన కూడా వాళ్ళ రెడ్డి కూడా బాగా చూసుకుంటారు, వాళ్ళ కొడుకులు అందరూ బాగా చూసుకుంటారు నన్ను. ఆయన చెప్పిందేమండి, మా అత్తమ్మకి పెద్ద కోళ్ళు ఇష్టమా చిన్న కోళ్ళు ఇష్టమా? పెద్ద కోళ్ళు అంటే నేను ఇష్టమో లేదు అది కనుక్కున్నాం. చెప్పు ఇష్టమా, నువ్వు చెప్పు తర్వాత అత్తమ్మ అడుగుదాం. అది ఇద్దరు ఇష్టమే, ఇద్దరు ఇష్టమే, బానే ఉంటారు. నువ్వు చెప్పు. నాకేమో ఇద్దరే సొంతమే కాదు, ఇద్దరు పదే కొడలేదు, అన్నదమ్ముడు కూతుర్లేదు కాదు, అత్త సొంతం కాదని చెప్పు. ఇప్పుడు మేము కూడా సొంతమే కదా అంట. నాకు ఇద్దరు సమానమే, ఏముందమ్మా. నేను మా పెద్ద కోడలు వెళ్ళి బెంగళూరులో ఉన్నది, నేను కూడా ఒకసారి పోతాను. ఇద్దరు కోడలు అత్తమ్మకి ఇష్టం అంట, ఎంత ఇష్టమైనా చూడు పరాయి వాళ్ళు అంటుంది. తర్వాత అత్తమ్మ కూతురు ఎంత ఇష్టం కదా, అయ్యో నా కూతురు ఉంటే నేను నా సమస్యలన్నీ కూతురుతో చెప్పుకునేదాన్ని అంటది. ఇంకొకటి నేను గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అత్తమ్మ అఫెక్షన్ నాకు ఎప్పుడు కనిపించిందంటే, ఒకవేళ నేను ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్రీ నాకు ఇష్టం ఉండదు అనుకోండి, అయ్యో నిర్మల ఈ కర్రీ చిన్నదే అని నా కోసం వంకాయ ఇష్టం అని చెప్పి వంకాయ చేసి పెట్టేది. ఆకుకూర చేసినప్పుడు నేను ఆకుకూర తినను, ఇడ్లీ తిన్నప్పుడు నా కోసం దోశ పోసి పెట్టేది అని మీరు అనొచ్చు. ఎప్పుడు మీ అత్తమ్మ దగ్గర మీరు పని చేయించుకునే కదా, మీరు అత్తమ్మకు చేయరా అని చెప్పి. కానీ అత్తమ్మకి పని మేము పని చేసే టైం తొందరలో వస్తారేమో, తర్వాత ఆమె చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు రాకూడదని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, అత్తమ్మకి మేము వంట చేస్తే ఇష్టం ఉండదు, ఎందుకంటే కారాలు ఎక్కువ వేయాలా, అందువల్లనే మా మామయ్యకి అత్తమ్మకి గొడవలు కూడా ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. ఈ మధ్యలో ఇద్దరు గొడవలు తీర్చేది ఎందుకంటే కేవలం కారం. సో అత్తమ్మ మామయ్య గొడవలకు కారణం కారం. అత్తమ్మ కారం 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 కావాలా, మామయ్యకి అస్సలు కారం. ఒకరోజు చేపల కూర కారంగా లేస్తే ఎత్తుపోయి గొడవలు మారేసేసాడంట, అయ్యో నా చేపలన్నీ పోయాయి ఎందుకంటే ఇంకొకసారి అలా కారం అయ్యిందని.
సో ఇప్పుడు మా విషయంలో పడితే అత్తమ్మ ఎర్రగా కారమేదో ఉప్పు ఏదో అని చెప్పి నన్ను ఆయిల్ ఏదు అని చెప్పి నన్ను తిడుతూ ఉంటుంది. ఇప్పుడు బెంగళూరుకి వెళ్తుంది అత్తమ్మ, రెండు రోజుల్లో నేను మళ్ళీ విలేజ్ నుంచి బెంగళూరుకి పోతాను. సో అత్తమ్మ పూజకి ప్రణవ్కి వంట చేయబోతుంది. సో మనం వచ్చినాక అక్కడ అత్తమ్మతో వంటలు ఎలా ఉన్నాయి, ఎలా కారకారంగా చేస్తుందో చూపిస్తాను. దానికి కూడా అనుకోవచ్చా అత్తమ్మ దగ్గర మీరు ఎందుకు చూపిస్తున్నారు, మీరే చేయొచ్చు కదా అని. కారణం ఇదే, మేము చేస్తే అత్తమ్మకి నచ్చవు కాబట్టి. ఆమెకు కూడా ఏంటంటే ఖాళీగా కూర్చోమన్నాడు ఇష్టం ఉండదు. కొంతమంది అనుకుంటారు కదా పని వీళ్ళందరూ చేసి పెడితే మేము కూర్చొని హ్యాపీగా ఉంటే బాగుండు అనుకుంటారు, కానీ అత్తమ్మ మాత్రం ఎప్పుడు నేను కూర్చొని ఉండాలి, మీరు నాకు చేసి పెట్టాలని ఇదే లేదు. వంటకు వదిలేస్తే చాలా అని హ్యాపీగా చేసుకుంటూ ఉంటుంది. ఇది మా అత్తమ్మ గురించి. ఇంక వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి కూడా విన్నారు కదా, కారం కాడే వీళ్ళ గొడవలు తీర్చే కిష్టమ్మా. మీరు అనొచ్చు పెద్ద అమ్మ ఎందుకు కిష్టమ్మా అంటున్నారని, నాకు చాలా ఇష్టం కిష్ట అమ్మ అట్లా అనుకోండి, మరి తప్పుగా అనుకోకండి. సో ఈ అత్తమ్మ ఫ్రెండ్ కూడా నాకు చాలా ఇష్టం, మాతో కూడా చాలా అఫెక్షన్ గా ఉంటది. ఇప్పుడు మనం బెంగళూరు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తున్నారు బెంగళూరుకి. అక్కడ ఇద్దరు రచ్చరచ్చగా వంట చేస్తారు. ఈమె ఇంకా ఎక్స్పర్ట్, ఈమె పరోటా చేస్తుంది పిల్లలు. ఇంకొకటి ఏంటంటే పూజ ప్రణవ్ ఏదైనా అడిగా కూడా ఈమె వెంటనే చేసి పెడుతుంది. అత్తమ్మ కొన్ని రావు, ఈమెతే ఫుల్ ఏదడిగినా ఎక్స్పర్ట్ అనమాట. ఈమె దగ్గర మనం చాలా వంటలు చూడాలా. సో అవన్నీ కూడా మనం బెంగళూరు తర్వాత చేసి మీకు చూపిస్తాను. ఈమె చలి అంట బెంగళూరుకు రమ్మంట, అమ్మో చలి నేను రాను మీ ఊరికి అంటుంది. సో అత్తమ్మకు తోడుగా ఈమె కూడా పోమంటున్నాను ఇప్పుడు. ఒక టూ డేస్ నేను విలేజ్ లో ఉండొద్దామని. ఇంకేమన్నా మాట్లాడతావా చెప్పు. తర్వాత మా ముని మన వాళ్ళు కూడా మా నానమ్మ మా జేజవ్వ ఇలా ఉండేది అని చెప్పుకోవాలి కదా. సో దండ నీకు బాగా సూట్, అత్తమ్మకు దండ బాగా సూట్ అయిపోయింది కదా. అత్తమ్మకు చాలా ఇష్టం ఇలా హెవీగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అత్తమ్మ దగ్గర ఒక నాను బ్లూ సెట్ ఉంది, చాలా బాగుంటుంది. నాను అయితే ఇప్పుడు షోరూమ్ లో నుంచి తెచ్చిన పీస్ లాగా ఉంటది, కానీ దాని కమ్మలు కూడా బాగుంటాయి, బాగా ఎక్కడ దాకా ఎలాడతా ఉంటాయి అనమాట. బాగుంటాయి బ్లూ సెట్ కి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది నా పెళ్ళప్పుడు శారీ. దీనికి ఇది ఇక్కత్ మెటీరియల్ వేసి చిన్న మేక్ ఓవర్ చేసింది, బాగుందా ఇది చూడండి ఒకసారి. ఇది అత్తమ్మ చెన్నైలో ఉన్నప్పుడు చేసే పనులు అనమాట. మాకు ఇంటి చుట్టూ టెంకాయ చెట్లు ఉన్నాయి కదా, మీరు చాలా వీడియోలో చూసుకుంటారు. ఆ టెంకాయ ఆకులు ఎండబెట్టి అత్తమ్మ వాటిని కూడా టెంకాయ పుల్లలు చీపురుగట్లు చేస్తుంది ఖాళీగా ఉండేటప్పుడు చేసి, ఆ మిగిలిన వేస్టేజ్ కూడా పడేయకుండా పొయ్యిలో నీళ్ళు కాస్తాం కదా అక్కడ పెట్టేస్తుంది అనమాట. ఏది కూడా వేస్ట్ చేయడం అత్తమ్మకి ఇష్టం ఉండదు. చూసారా ఈ విధంగా మడిచి దానిలో మంటలో పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు అత్తమ్మకి ప్రణవ్ చెన్నైలు ఉన్నాడు ఇప్పుడు, వాడు అత్తమ్మకి కాళ్ళు నొప్పులంట, దానికోసం వాడి ఫ్రెండ్ తో మసాజ్ చేపిస్తున్నాడు. నువ్వుల్లోని లైట్ గా గోరువెచ్చగా కాసి ఈ విధంగా మసాజ్ చేసినట్లయితే కాళ్ళు నొప్పులు బాగా రిలీఫ్ అవుతుందంట. అది ఎలానో మీరు చూసేయండి. సో ఇక్కడ చూసారంటే ఫ్రెండ్స్, మన నాన్నకి నా ఫ్రెండ్ మసాజ్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు మసాజ్ చేస్తున్నాడు. నోని కాళ్ళకి పోస్తున్నాడు అనమాట, చూద్దాం ఏం చేస్తాడు. అదే ఇస్కోపి ఉస్పేయరక్నా ఈరోజు వద్దులు, రేపు చేద్దాం. రేపు చేసుకుందాం, ఏముంది చేసుకుందాం. సో మా నాన్నమ్మ నేను పోయే లోపల చికెన్ చేసి పెట్టాలంటుంది. మటన్ బిర్యానీ? ఓకే ఓకే. మా బాబాయ్కి నేను చేసే మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో నాన్నమ్మ ఏమంటే నేను తెచ్చి పెడతాను చేసి పెట్టి ఉంటుంది. కప్పు కప్పు చేస్తాను.
ఏదో కష్టపడుతున్నాడు పిల్లడు, కానీ చూద్దాం. ఇప్పుడన్నా వచ్చితే శరీరం ఆయన చేత కొడుతున్నాను వచ్చినాడా కాలు వచ్చినా ఎప్పుడు కూడా అయితే పుష్కర్ తాగి చదువుతాడు చెప్పేశాను అమ్మా అని చెప్పినాడు కాలు తిప్పేశాడు అన్నాడు ఇంకా లేవలేదు ఆయన తోడా ప్రెషర్ డాల్కే దేకో పూచో అగర్ మా వాడు కొంచెం గట్టిగా వస్తాడంట అదే నీకు ఎంత నెప్పుడితే అంత చెప్పమండి ఇక తుమ్ దబావ భయ అగర్ దర్జ్ ఓరైతే బోల్నికలే బోలా మేనే నిద్ర వస్తుందట చాలు కదమ్మా ఇంకొంచెం గట్టిగా అవుతామంటావా ఇంకొంచెం గట్టిగా అవుతామంటావు చాలా బోల్డ్రీకి పేర్ దర్ద్ హోతాయి హే పర్ ఉస్కో జ్యాదా ధ్యాన్ నీ దేతా హూ మే కామ్ కర్తా హీ రహతా హూ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ చూసారా ठीक है सही है बोलते अच्छा लग रहा है.